శ్రీ నారాయణ ఆశ్రమ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం రాఘవ అనేటువంటి పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలం గురించి తెలుసుకుందాం. రాఘవ అనేటువంటి పేర్లో మనం చూసినట్లయితే 7 లెటర్స్ ఉంటాయి, 19 అనేటువంటి నెంబర్ ఉంటుంది. 7 లెటర్స్కి 19 అనేటువంటి నెంబర్ అద్భుతమైనటువంటి కాంబినేషన్. అలాగే 19 నెంబర్ అనేటువంటిది నైసర్గికంగా శుభ సంఖ్య. ఎందుకంటే 19 కాంబినేషన్ అంటే ఇది మిత్ర సంఖ్యల యొక్క కాంబినేషన్, అందుమూలంగా ఇది నైసర్గికంగా శుభ సంఖ్య అవుతుంది. ఇది 19 నెంబరు చాలా అద్భుతమైనటువంటి శుభ సంఖ్య, మంచి సంఖ్య. దీంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పుష్కలంగా ఉంటుంది 19 నెంబర్లో. అందుచేత జీవితంలో మంచి అదృష్టమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. అలాగే అందుకనే దీని న్యూమరాలజీ ప్రకారం ప్రిన్స్ ఆఫ్ హెవెన్ అంటారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతంగా రాణిస్తారు, మంచి బాగా సక్సెస్ అవుతారని చెప్పచ్చు. ఈ 19 నెంబరు నామ సంఖ్య ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచి కుటుంబ జీవితం కూడా లభిస్తుంది. వీరికి మంచి దైవ కృప ఉంటుంది, అలాగే ప్రేమతత్వం కూడా ఉంటుంది. అలాగే సహాయం చేసే గుణం వీళ్ళలో చాలా మెండుగా ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళకి ఈ 19 అనేటువంటి నెంబరు నామ సంఖ్యగా ఉన్నటువంటి వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, అలాగే అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేయగలుగుతారు, చాలా ధైర్య సాహసాలను ప్రదర్శించగలుగుతారు, ఏ పని చేసినా బాగా చేయగలుగుతారు, అలాగే ఏ కార్యాలకైనా వీళ్ళ ముందు ఉంటారు. ప్రతి కార్యానికి ఏ పనులు తలపెట్టినా వీళ్ళే ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి మంచి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ పాజిటివ్ ఎనర్జీ బాగా పుష్కలంగా ఉండడం వల్ల పాజిటివ్ ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. ఏదైనా పాజిటివ్గా ఆలోచించగలుగుతారు, అలాగే వీళ్ళు పాజిటివ్గా నిర్ణయాలు తీసుకుంటారు. అంచేతనే వీళ్ళకి అప్రయత్నంగానే మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి, వాళ్ళని చాలా చక్కగా వినియోగించుకోగలుగుతారు. వీళ్ళ ఆలోచనలు కూడా బాగుంటాయి కాబట్టి, పాజిటివ్గా ఉంటాయి కాబట్టి మంచి సఫలీకృతం అవుతారు. అంచేత జీవితంలో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఒక ఈ 19 నెంబర్ మ్యాచ్ అయిందంటే వేగవంతమైన అభివృద్ధి ఉంటుంది వీళ్ళలో. అలాగే వీళ్ళ ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఒకటి ఉంటుంది, వీళ్ళలో వయసు పెరుగుతున్న కొద్దీ కూడా యవనంగా కనిపిస్తారు వీళ్ళలో. అలాగే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ధైర్య సాహసాలు ఉంటాయి కాబట్టి ఏ పని తలపెట్టినా సరే వీళ్ళు చివరి వరకు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. మధ్యలో డ్రాప్ అయిపోవడం అనేది ఉండదు సాధారణ. ఎందుకంటే వీళ్ళకి మంచి ధైర్య సాహసాలు ఉంటాయి కాబట్టి, అలాగే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది కాబట్టి అలా చేయగలుగుతూ ఉంటారు, సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. అలాగే వీళ్ళలో ప్రేమతత్వం ఉంటుంది కాబట్టి కొంతమందిలో చాలామందిలో లవ్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ 19 అనేటువంటి నెంబరు 19 ప్రారంభ సంఖ్య, 9 చివరి సంఖ్య. అట్లాగే వీళ్ళలో కూడా చాలామందిలో చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈ 19 నెంబర్లో పేరు పెట్టుకున్నట్లయితే వాళ్ళు అంచెలంచెలుగా చక్కగా ఎదుగుతూ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారని కూడా చెప్పవచ్చు. అయితే ఈ 19 నెంబరు అనేటువంటిది మనం చూసినట్లయితే కొన్ని సంఖ్యలకి ఇది చిత్ర సంఖ్యగా ఉంటుంది. మనం చెప్పుకున్న అదృష్టమైనటువంటి సంఖ్య అయితేనే ఈ 19 అనేటువంటి నామ సంఖ్య వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి అదృష్ట సంఖ్యగా ఉంటేనే మనం చెప్పుకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగాలు, సుఖాలు ఇవన్నీ పొందగలుగుతారో, 19 నెంబర్ అది శత్రు సంఖ్య అయిందనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా కోల్పోతారు. మొట్టమొదట్లో ఉండొచ్చు కానీ తర్వాత ఇవన్నీ కోల్పోయి జీవితంలో ఈ శత్రు సంఖ్య అయిందంటే జీవితంలో పూర్తిగా జీవితాన్నే అనుభవించలేదు, మధ్యలోనే డ్రాప్. సో ఇది దేనికి వ్యతిరేకంగా ఉంటుంది అని అంటే ఈ 19 అంటే 1 నెంబర్ అనుకున్నాం, ఈ 19 నెంబరు 1 6 నెంబర్కి 8 నెంబర్కి శత్రు సంఖ్యలుగా ఉంటాయి. అంటే 6 నెంబర్ అంటే శుక్ర సంఖ్యలు, శుక్రుడికి సంబంధించినవి, అలాగే శనికి సంబంధించినవి. అంటే శుక్రుడికి సంబంధించిందంటే 6 15 24 ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులు అయితే ఈ రాఘవ అనేటువంటి పేరు పెట్టుకోవాలి, లేదా 19 నెంబర్లో పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే 6 1 కాంబినేషన్, 6 1 కాంబినేషన్ లేదా 1 6 కాంబినేషన్ అవుతుంది. సో దీనివల్ల డిస్ట్రిక్టివ్ పేరు అయ్యి చాలా ప్రమాదాలు జరుగుతాయి.
జీవితంలో దుర్ఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1-6 కాంబినేషన్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది, అది చాలా చెడు చేస్తుంది, వేగంగా ఉంటుంది చెడు కూడాని. ఈ 19 నెంబర్ ఎంత అభివృద్ధి వేగంగా ఇస్తుందో, ఈ 1-6 కాంబినేషన్లో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతారో అంతే వేగంగా పతనం అవుతారు. సో అది ఫైనాన్షియల్గా పతనం కావచ్చు, లేదా పైనుంచి కింద పడవచ్చు, లేదా యాక్సిడెంటల్గా కూడా ప్రమాదాలు జరగవచ్చు. సో 6 నెంబర్కి పుట్టినటువంటి వ్యక్తులు ఈ 19 నెంబర్లో పేరు లేకుండా చూసుకోవాలి. అలాగే శనికి సంబంధించినటువంటి 8, 17, 26 ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఈ 19 నెంబర్లో పేరు ఉండకూడదు. లేదా ఈ రాఘవ అనేటువంటి పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా. ఫ్యామిలీలో చాలా సత్సంబంధాలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వివాహం కాకపోవడం జరుగుతుంది, కొంతమందికి వివాహం అయినా పిల్లలు లేకపోవడం. ఇట్లాగా ఈ ఈ డిస్ట్రిక్ట్ పేర్లో ఉన్నప్పుడు లైఫ్లో ఏదో ఒకటి కోల్పోతారనమాట. ఒకరికి ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, కానీ వాళ్ళకి ఫ్యామిలీ లేకపోవచ్చు, లేదా సంతానం లేకపోవచ్చు. ఇలాగ 1-6 కాంబినేషన్ కానీ 8-1 కాంబినేషన్లో కానీ ఇలాంటిగా ఏవో కొన్ని లోపాలు ఉంటాయనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. సో ఏదైనా సరే మనం చూసుకున్నట్లయితే 6, 8 నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు మాత్రం ఈ 19 నెంబర్లో పేరు పెట్టుకోకూడదు. ఒకవేళ ఇలా 19 నెంబర్ రాఘవ పేరు కానీ 19 నెంబర్లో పేరు ఉన్నటువంటి వ్యక్తులు 6 తేదీలో కానీ 8 నెంబర్లో కానీ పుట్టినటువంటి వ్యక్తులు అయితే నేమ్లో కరెక్షన్ చేసుకొని నేమ్ని చేంజ్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు, అలా రెమెడీ తీసుకోవాలి. లేదు అట్లా కాని వాళ్ళకైతే ఈ 19 నెంబరు బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ రాఘవ అనేటువంటి పేర్లో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. రాఘవ అనేటువంటి పేర్లో 1, 2, 3 ఓవర్స్ తీసేసినట్లయితే 16 నెంబర్ ఉంటుంది. ఈ 16 నెంబర్ అనేటువంటిది కొద్దిగా లైఫ్లో బ్యాడ్ చేయొచ్చు. అంటే ఇది అంత మేజర్ ఏం కాదు, చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, 20-25% ఉంటుంది. ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది, అది ఫిజికల్గా ఉండొచ్చు, అలాగే ఫైనాన్షియల్గా కూడా ఎఫెక్ట్ చూపించవచ్చు. సో ఈ 19 నెంబరు మెయిన్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే దీని యొక్క ప్రభావం అంత పెద్దగా ఉండదు, ఎప్పుడో ఒకసారి చూపిస్తుంది ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ, అది శాశ్వతంగా ఏముండదు. కానీ 19 నెంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్లో కూడా వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఈ 15, 16 కూడా చాలా అధిక స్థాయిలో చెడు ప్రభావాన్ని చూపించే అవకాశాలు, అంటే దుర్ఘటన అనేవి చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ నెంబరే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కానప్పుడు, వ్యతిరేక సంఖ్య అయినప్పుడు అక్కడ అది చూపిస్తుంది, ఇక్కడ ఇది చూపిస్తుంది, అప్పుడు డబుల్ డిస్ట్రిక్ట్ పేరు అయ్యి చాలా వేగంగా ఇది చెడుని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ గమనించాలి. గమనించుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే పర్వాలేదు, చిన్నదే డిస్టర్బెన్స్ అనేది, ఇది జీవితంలో ఏదో ఒకసారి అట్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్దగా పర్వాలేదు. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనం ఈ రాఘవ అనేటువంటి పేరు 19 అనేటువంటి నెంబరు చాలా అద్భుతమైనటువంటి సంఖ్యాబలం, ఇది పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏ రంగంలోనూ బాగా రాణిస్తారు, మంచి జీవితంలో సక్సెస్ అవుతారు, మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి మంచి అదృష్టమైన జీవితం ఉంటుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.